జై శ్రీరామ్ అండి. ఎప్పటిలాగే ఈ రోజు కూడా ఒక మంచి విషయం చెప్పుకొని ప్రొఫైల్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజుల్లో నిక్కర్ సాంప్రదాయంగా ఎలాగైతే పెరిగిపోతుందో భర్తని అరే ఒరే అని పిలవడం కూడా సమాజంలో అలవాటైపోయింది. భార్య కంటే భర్త పెద్దవాడు కాబట్టి అతన్ని పేరు పెట్టి పిలిస్తే భార్యకి ఆయుష్షీణం. ఇక భర్త సాక్షాత్ భగవన్ స్వరూపుడు. అందుకే కదా మామగారు కన్యాదానం చేసే సమయంలో అల్లుడిని విష్ణు స్వరూపంగా భావించి కాళ్ళు కడుక్కుంటాడు. మరి అలాంటప్పుడు దేవుణ్ణి అరే ఒరే అని పిలవలేం కదా. ఇక భార్యకి మరో పూజ అక్కర్లేదు. ఒక భర్తని సేవించుకుంటే చాలు అని మన పురాణాలు నొక్కి చెబుతున్నాయి. భర్త తనకు తాను ఆశీర్వదించుకోలేడు కాబట్టి భార్య భర్త కాళ్ళకి దండం పెడితే తనకు తాను ఆశీర్వదించుకున్నట్లే. ఇక అంటే భర్త పెద్దవాడని ఒప్పుకున్నట్లే కదా. మరి అలాంటప్పుడు భర్తని పేరు పెట్టి పిలిస్తే కన్యాదానమే ప్రశ్నార్థకం అవుతుంది కదా. పైగా శ్రీ అంటే లక్ష్మీదేవి, వారు అంటే లక్ష్మీదేవి భర్త విష్ణుమూర్తి అనే అర్థం. శ్రీవారు అని పిలిస్తే ఐశ్వర్యం మంగళకరం ఉత్తమ లక్షణం కూడా. ఈ విషయం అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి. ఇక ఈరోజు అమ్మాయి వివరాలు వెళ్ళిపోతే అమ్మాయి పేరు భారతి, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 14/8/1995, హైదరాబాద్ లో పుట్టింది. వీళ్ళు బ్రాహ్మణ కులంలో వైదికి వెళ్ళనాట్లు. వీళ్ళది భరద్వాజ గోత్రం. భారతి నక్షత్రం వచ్చేసి ఉత్తర బార్వపద. ఇక హైట్ వచ్చేసి 5.3 inches. భారతి బీటెక్ ఎంఎస్ చదువుకుని ఒక కోర్ కంపెనీలో వర్క్ చేస్తుంది. సంవత్సర ఆదాయం వచ్చేసి 50 lakhs సంపాదిస్తుంది. అమ్మాయికి సూట్ అయ్యే నక్షత్రాలు మాత్రం మృగశిర, చిత్త, ధనిష్ట మొదలైనవి. భారతి నాన్నగారు చనిపోయారు, అమ్మగారు మాత్రం గవర్నమెంట్ టీచర్. ఒకసారి అబ్బాయి వివరాలు తెలిస్తే ఒకసారి జాతకం చూపించి ముందుకి వెళ్తాము అనుకుంటున్నారు భారతి గారి అమ్మగారు. సో ఇంకేమి ఆలస్యం చేయకుండా మీ అబ్బాయి వివరాలని అలాగే ఫొటోస్ని మా వాట్సాప్ నెంబర్ 8860889733కి పంపించేయండి. పెళ్లి చేయాలి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది జొన్నలగడ్డ జ్యోతి గారు మాత్రమే. బ్రాహ్మణుల కోసం మీరు jyotimatrimony.com లో రిజిస్టర్ చేసుకోవాలి. హిందువుల్లో అన్ని కులాల వారి కోసం hindumatrimony.net లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇక ఇది గమనించండి.